థైరాయిడ్ వచ్చే సమయంలో మనకు తెలిపే 9 లక్షణాలు. అవేంటో తెలిస్తే వ్యాధి రాకుండా జాగ్రత్త పడచ్చు. ఏదైనా వ్యాధి మనల్ని అటాక్ చేయడానికి ముందు మన శరీరం మనకు కొన్ని డేంజర్ సిగ్నల్స్ ఇస్తుంది. చిన్న చిన్న సమస్యలే కదా అని లైట్ తీసుకుంటే అవి పెద్దగా పరిమణించే అవకాశాలుంటాయి. 10 ఏళ్ల క్రితం థైరాయిడ్ సమస్య వల్ల 3% మంది సఫర్ అయ్యేవారు. కానీ ఇటీవల నిర్వహించిన సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే, ప్రతి ఏటా 12 మిలియన్ల మహిళలు థైరాయిడ్ వ్యాధికి లోనవుతారని. కాబట్టి మన బాడీ ఇచ్చే సంకేతాలను బట్టి ముందుగానే సమస్యను గుర్తిస్తే కొంతవరకైనా సేఫ్గా బయటపడే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ అటాక్ చేస్తుందని సూచించే 9 సంకేతాలేంటో తెలుసుకోండి. నెమ్మదించిన జీవక్రియ వలన మీ శరీరం చెమట పట్టకుండా ఉండి చర్మం పొడిబారటం, దురద పట్టడం లాంటి లక్షణాలు కనబడతాయి. దాంతోపాటు ఎక్కువ సంఖ్యలో జుట్టు రావడం కూడా థైరాయిడ్ సంకేతంగా భావించవచ్చు. థైరాయిడ్ మన సెక్సువల్ లైఫ్పై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల లైంగిక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి సెక్స్ పట్ల ఇంతకు ముందులా యాక్టివ్గా ఉన్నారా లేదా అని గమనించుకోవాలి. బరువు పెరగడానికి ఆహార పద్ధతి ఒక కారణమైతే, ఎటువంటి కారణం లేకుండా మీరు బరువు పెరిగినా ఆకలి బాగా ఉండి ఎంత తింటున్నా బరువు తగ్గుతున్నా కూడా థైరాయిడ్ లక్షణమే. థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయ్యే పరిణామంపైనే మీ మూడ్ కూడా ఆధారపడి ఉంటుంది. ఆ కారణంగా ఎవరిపై అయినా కోపం వస్తున్నా అలసటగా ఫీల్ అవ్వడం, డిప్రెషన్కు గురి కావడం థైరాయిడ్ సింప్టమ్సే. కాళ్ళు చేతులు వణకడం, ఎక్కువగా తిమ్మిరులు రావడం, అరికాళ్ళు అరిచేతులు ఎక్కువగా చెమట పట్టడం అనేది థైరాయిడ్ హార్మోన్ ప్రభావం వలన కలుగుతుంది. హైపోథైరాయిడిజం ముఖ్య లక్షణం జీవక్రియ అస్తవ్యస్తంగా మారడం, తత్ఫలితంగా మలబద్ధకం సమస్య ఎదురవుతుంది. అంతకుముందు మీకు ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, మలబద్ధకం లాంటివి లేకుండా ఉంటే ఈ సమస్యను థైరాయిడ్ సిస్టమ్గా పరిగణించాలి. తరచుగా మీ హార్ట్ బీట్ ఎక్కువగా ఉన్నా, గుండెల్లో వణుకుగా అనిపించినా డాక్టర్ని సంప్రదించాలి. హైపోథైరాయిడిజం వలన మీ కంటి చూపు మసకబారినట్టుగా ఉంటుంది. మీ మెదడు కూడా ఇంతకు ముందులా యాక్టివ్గా ఉండకుండా బద్ధకం ఆవహించినట్టుగా అనిపిస్తుంటుంది. రోజువారీ పనులలో కూడా యాక్టివ్గా ఉండలేక ఎప్పుడూ నిద్ర వస్తున్న ఫీలింగ్లు ఉండడం, బద్ధకంగా ఉండడం కూడా థైరాయిడ్ లక్షణం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.